పదే పదే సాంప్రదాయాల గురించి వాళ్ళు మాట్లాడుతుంటే మేమే కాదు సార్, బయట ఉన్న టీవీలు చూసిన కూడా నవ్వుకుంటుంటారు సార్. సాంప్రదాయాన్ని ఎలా ఉల్లంఘించాలన్న దాంట్లో సార్ ఇంతకుముందు తమరు చెప్పారు సార్, మీరు మిమ్మల్ని చూసే మాట్లాడమని, అందుకే తూచేటప్పుడు మిమ్మల్ని చూసే మాట్లాడుతున్నాను సార్. వీళ్ళు సాంప్రదాయాల గురించి మాట్లాడేటప్పుడు ఆ సాంప్రదాయాన్ని వీళ్ళు ఎలాగా చేశారనే దానిపైన ఒక పిహెచ్డీ కూడా చేయించారు, ఎలా ఉల్లంఘించారనే దానిపైన. అన్ని సాంప్రదాయాలు ఉల్లంఘించారు దేశం, మేము అటువంటి దాంట్లో లేము. గతంలో మేము 67 మంది శాసనసభలు ఉన్నప్పుడు మాట వరుసు తను అంటున్నారు మా నాయకుడు ప్రపోజల్ కూడా తీసుకున్నాము అని చెప్పి, ఎందుకు అధ్యక్ష సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడడం? అసలు రానే రాలేదు అధ్యక్ష. మేము ఆ రోజు స్పీకర్ చేరిపోయినటువంటి గౌరవంతో కోడల శివ సదరావు గారు లాంటి వ్యక్తిని ఎన్నుకున్నా కూడా ఆయన సభా సాంప్రదాయాన్ని పాటించడం తెలిసి కూడా మా నాయకుడు ఆ చేరిపోయినటువంటి గౌరవంతో అక్కడికి వచ్చి కూర్చోబెట్టి వచ్చాడు అధ్యక్ష. ఆ విషయం వల్ల మర్చిపోతే ఎట్లా అధ్యక్ష? ఈరోజు అదే పనిగా మేము ప్రోటెం స్పీకర్ గారికి కూడా విన్నమించాము అధ్యక్ష, ప్రతిపక్ష నాయకుడు కూడా పిలవండి అని చెప్పి ఆయన పిలిచారు అధ్యక్ష. ప్రోటెం స్పీకర్ గారు పిలిచారంటే ఆ చైర్లో కూర్చొని, అది ప్రభుత్వం ద్వారా వెళ్ళిన మెసేజ్ అంటే వాళ్ళు మర్చిపోయారు అధ్యక్ష. కనీసం అధ్యక్ష మీరు మీతో సత్సంబంధాలు ఉన్నాయంటున్నారు, మీతో చాలా సన్నిహితం ఉందంటున్నారు, మరి అదే సన్నిహితం ఉన్నప్పుడు తమరికి కూడా తెలుసు అధ్యక్ష మీకు ఏ రకంగా వాళ్ళు గౌరవ మర్యాదలు ఇచ్చింటారు అనేది మీకు మీ మనసుకు తెలుసు అధ్యక్ష, నేను చెప్పనవసరం లేదు అవన్నీ కూడా. కానీ ఒక్కటి సభా సాంప్రదాయాల గురించి వ్యక్తిగతంగా ప్రజలకు వేరే ఏదో మెసేజ్ పంపించాలని చెప్పి ఇప్పుడేదో మంచి మాటలు చెప్తే ఎవరు వినే పరిస్థితులు లేరు అధ్యక్ష. కానీ మేము మా సాంప్రదాయాన్ని మేము పాటిస్తాం అధ్యక్ష, మేము స్పష్టంగా పాటించాం. గతంలో ప్రొసీడింగ్స్ ఏ రకంగా జరిగినాయని చెప్పి సెక్రటరీస్ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి రిపోర్ట్స్ తీసుకొని దాని ద్వారా మేము పోయినాం తప్పితే సొంత నిర్ణయాలు ఏకపక్ష నిర్ణయాలు మేము తీసుకోలేదు అధ్యక్ష. ఇంత ఫుల్ మెజారిటీ ఉన్నా కూడా, ఇంతకుముందు రాంబాబు గారు చెప్పారు 23 సభ్యులు ఉన్నారు అని చెప్పి, 23 సభ్యులు వాళ్ళు నామినేషన్ వేసినా ఏమీ కాదని తెలిసి కూడా సాంప్రదాయాలు పాటిద్దాం, గతంలో ఏం జరిగింది అని చెప్పి 1-2 సార్లు పరిశీలన చేసుకున్న తర్వాతనే ఈరోజు సభకు రావడం జరిగింది అధ్యక్ష. అవన్నీ తెలుసుకోకుండా ఏదో సభ చేసిన తప్పుల్ని అడ్డుకునే ప్రయత్నం లేకుండా ఏదో మాట్లాడేసేసి ప్రజలకు ఇంకొక మెసేజ్ పంపించాలని చూడడం సరైనటువంటిది కాదు. సభా సాంప్రదాయాల విషయంలో కూడా ఎప్పుడు మా నాయకుడు ఇంతకుముందు మీరు వినింటారు అధ్యక్ష తను ఎలాంటి మాటలు చెప్పారటువంటిది, ఆ మాటలు తిరిగి ఉండదు. ఆ విషయాలలో ఎప్పుడు కూడా విలువలకు అన్నటువంటి దానిపైన మేము ఎప్పుడు పాటిస్తాం, మీ చేరికి రెస్పెక్ట్ ఇస్తాం. కానీ మా బాధాకరమైన అంశం ఏంటంటే అది సభా సాంప్రదాయాలు పాటించకుండా ఈరోజు మళ్ళా ఎదురుదాడి చేయడం ఎంతవరకు సంబంధించినటువంటిది మీ ద్వారా వాళ్ళు ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష.